పార్థ సారథికి టీడీపీలో చుక్కెదురు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థ సారథికి టీడీపీలోనూ కష్టకాలం ఎదురయ్యే వాతావరణం కనిపిస్తోంది. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పార్థ సారథికి రానున్న ఎన్నికలలో జగన్ టికెట్ నో అన్నారు. దీంతో ఆయన ప్రత్యామ్నాయం వెతుక్కోవలసిన అవసరం ఏర్పడింది. సహజంగానే ఆయన టీడీపీని ఎంచుకున్నారు. ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. ఈ నెల 21న టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఇదే సందర్భంలో పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రూపంలో ఆయనకు ఇబ్బంది ఎదురుకానుంది. టీడీపీలో పార్థసారథి చేరికపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు టికెట్ను పార్థసారథి ఆశించడంలో తప్పు లేదన్నారు. అయితే టీడీపీ అధిష్టానం టికెట్ ఎవరికో తేలుస్తుందన్నారు. అయితే సారథికి టీడీపీ టికెట్ ఇస్తే సహకరించే విషయమై నిర్ణయం చెబుతానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల పాటు పార్థసారథి చేతుల్లో తమ వాళ్ళు కేసులు పెట్టించుకున్నారని గుర్తు చేశారు. అందుకే పార్థసారథికి టికెట్ ఇవ్వొద్దని తమ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పార్థసారథి నాయకత్వంలో పనిచేయడం టీడీపీ కార్యకర్తలకు ఇష్టం లేదని ఆయన అన్నారు. పార్థసారథి చేరికపై ఇప్పుడే తాను ఏమి మాట్లాడనని అన్నారు. పార్థసారథికి టికెట్ ఇవ్వరనే నమ్మకం బోడే ప్రసాద్కు ఉండడం వల్లే ఆయన గురించి మాట్లాడనని అంటున్నారు. ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రం ఆయన మద్దతు ఇవ్వరని బోడే మాటలు తెలియజేస్తున్నాయి. పార్థసారథి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.